టీ ట్వంటీ వరల్డ్ కప్ సమరం మొదలైంది క్వాలిఫైయర్ మ్యాచ్లు ముగిసి నాలుగు జట్లు సూపర్ కి అర్హత సాధించాయి ప్రపంచంలోని టాప్ పన్నెండు జట్ల మధ్య ఇప్పుడు సెమీస్ కోసం ఫైట్ మొదలవుతుంది గతేడాది యూఏఈలో జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనలిస్ట్లో అయిన ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మధ్యన తొలి మ్యాచ్ సిడ్నీలో జరగబోతుంది ఇక రేపు ఆదివారం టోర్నీలోనే బిగ్ ఫైట్ అయినా అసలు సిసలు పోరు జరగనుంది భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ చూసేందుకు ప్రేక్షకులు ఉవ్విళ్లూరుతున్నారు క్వాలిఫైయింగ్ మ్యాచ్లు ముగియడంతో టాప్ టూలో నిలిచిన నాలుగు జట్లు అర్హత సాధించాయి గ్రూప్ ఏ నుంచి శ్రీలంక నెదర్లాండ్స్ గ్రూప్ బి నుంచి జింబాబ్వే ఐర్లాండ్లు అర్హత సాధించాయి జింబాబ్వే నెదర్లాండ్స్ టీంలు భారత్ ఉన్న గ్రూప్ లో చోటు సంపాదించాయి శ్రీలంక న్యూజిలాండ్ ఎదుర్కొంటుంది ఇటీవలే వీరి మధ్యన జరిగిన మ్యాచ్నే విజయాన్ని సాధించింది ఈ తొలి మ్యాచ్ లోనూ గా బరిలోకి దిగుతుంది ఆల్రౌండర్లతో ఆస్ట్రేలియా భీకరంగా కనిపిస్తోంది మ్యాక్స్ వెల్ కమిన్స్ స్టార్ కు కొత్తగా వచ్చిన కెమెరోన్ గ్రీన్ తో భీకరమైన లైన్అప్ ని ఆస్ట్రేలియా కలిగి ఉంది ఇక న్యూజిలాండ్ గాయాలతో సతమతమవుతోంది అంతా సీనియర్ లైన్ కెప్టెన్ విలియమ్సన్ గటిల్ ఆల్ రౌండర్లు జిమ్మి నిషమ్ సాట్నర్ ఫెర్గ్యూసన్ లపై ఆధారపడుతుంది ఓవరాల్ గా చూస్తే ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియానే ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది దాయాదుల పోరుకి రేపు రంగం సిద్ధమైంది టీమిండియా నెట్స్ లో శ్రమ ఈసారి పాకిస్తాన్ స్పీడ్ కెప్టెన్ రోహిత్ శ్రీలంక లెఫ్ట్ స్పెషలిస్ట్ రోహిత్ ప్రాక్టీస్ చేశాడు మెరుపు వేగంతో షాహీన్ సంధించే బంతులని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు ఇక షాహీన్ బంతులని స్వింగ్ అయ్యే ఆ బంతులని డైరెక్ట్ గా కాకుండా వి ఆకారంలో వాడేలా ప్రాక్టీస్ చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా పాకిస్తాన్ పై భారీ స్కోర్ సాధించేందుకు ఓడిపోకుండా రోహిత్ శ్రమిస్తున్నాడు ఇక టీమిండియాకు ప్రపంచ కప్ లో ఓటమిలైన చరిత్రని పాకిస్తాన్ చేరిపేసింది గత టివంటీ వరల్డ్ కప్ లో భారత్ లోక్ ఓడించింది ఓడించింది అందుకే ఈసారి ఖచ్చితంగా పాక్ ని ఓడించాలని భారత్ పట్టుదలతోంది చూస్తే పాకిస్తాన్ బలమైన బౌలింగ్ దళానికి భారత భీకర బ్యాటింగ్ కి ఇది పరీక్షగా మారుతుంది పోయినసారికి భారత టాప్ ఆర్డర్ కుదేలైపోయింది అందుకే ఈసారి అతడిని ఎదుర్కోవడానికి బాగా కసరత్తు చేస్తుంది ఇక లో టీంలో నలుగురు బౌలర్లని తీసుకోవాలా లేక ఐదో బౌలర్ని ని ఆడించాలా అన్నది టీమిండియా కసరత్తు చేస్తుంది ఓవరాల్ గా టీమిండియా పాకిస్తాన్ లో భీకరంగా ఉన్నాయి ఇందులో గెలుపు ఎవరిది అని చెప్పడం కష్టం ఆ రోజు ఎవరాడితే వారిదే విజయం అని చెప్పొచ్చు ఇక టీమిండియా వరల్డ్ కప్ షెడ్యూల్స్ ని ఓసారి గమనిస్తే అక్టోబర్ ఇరవై మూడున ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకి అక్టోబర్ ఇరవై ఏడున ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి అక్టోబర్ ముప్పైనా ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా సాయంత్రం నాలుగు గంటల నిమిషాలకి ఇక నవంబర్ సిక్స్ ఇండియా వర్సెస్ మ్యాచ్ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకి జరుగుతున్నాయి చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి